السلام علیکم ورحمت اللہ وبرکاتہ ناظرین, میں آپ کا میزبان حافظ محمد فصیح الدین میدک اور آپ دیکھ رہے ہیں میدک فاش نیوز. آئیے ڈالتے ہیں آج کی خبر پر ایک نظر. تلنگانہ ریاست کی دہائی کی تقریبات کے ایک حصے کے طور پر آج ضلع میدک کے چنا شنگرم پیٹ منڈل کے خواجہ پور مرزا پلی تانڈو میں منعقدہ پروگرام میں ایم ایل اے میدک شریمتی پدما دیویندر ریڈی نے شرکت کی. اس موقع پر مقامی عوامی نمائندوں نے گرم جوشی سے ان کا استقبال کیا. اس موقع پر انہوں نے نو تعمیر شدہ گرام پنچایت دفتر کی عمارت کا سنگ بنیاد رکھا. انہوں نے اس موقع پر خطاب کرتے ہوئے کہا کہ چیف منسٹر کے سی آر تانڈوں کی ترقی کے لیے چھوٹے گاؤں پنچایتیں بنائے ہیں. انہوں نے کہا کہ مرکزی حکومت نے تعاون نہ کرنے کے باوجود قبائلیوں کو سی ایم کے سی آر نے 10% ریزرویشن دیا ہے, اور چیف منسٹر نے سرکاری طور پر سیوا لال مہاراج کی یوم پیدائش بھی منانے کا اعلان کیا ہے. آئیے اس سلسلے میں ایک تفصیلی رپورٹ آپ حضرات کے پیش خدمت ہے. ناظرین, جیسا کہ آپ دیکھ رہے ہیں, ہم ضلع میدک کی تاریخ میں پہلی مرتبہ اردو زبان میں آپ تک ضلع کی اہم خبریں پہنچا رہے ہیں. لہٰذا ہم آپ سے گزارش کرتے ہیں کہ آپ لوگ بھی ضرور ہمارے چینل کو لائک کریں, شیئر کریں اور سبسکرائب کریں, اور ساتھ ہی ساتھ بیل آئیکن کے بٹن کو بھی دبا دیں تاکہ ہماری جانب سے جب کبھی بھی کسی بھی قسم کی اپ ڈیٹ دی جائے تو اس کی اطلاع آپ کو نوٹیفیکیشن کے ذریعے سب سے پہلے مل سکے. ناظرین, اگر آپ لوگ اپنے کاروبار یا کسی اور قسم کے متعلق ہمارے چینل پر اشتہار دینا چاہتے ہوں یا پھر ایڈورٹائزنگ کروانا چاہتے ہوں تو ہمارے سیل نمبر 9000214611 پر ہم سے ربط پیدا کریں. آئیے نیوز کے سلسلے میں ایک تفصیلی رپورٹ آپ حضرات کے پیش خدمت. వేరే గ్రామం కింద ఉంటే ఆ గ్రామమే అన్ని తీరినాక మన దగ్గరకు వస్తుంది. కానీ మన గ్రామంలోనే పంచాయతీ కావడం వల్ల మనకున్న సమస్యలు కూడా వెనువెంటనే తీర్చుకొని మళ్ళీ ఇంకా కొత్తగా ఏమైనా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది. ఇంకా గ్రేట్ ఏంటంటే తాండా వాళ్ళకు మన తెలంగాణ రాష్ట్రం ఎవరైతే తెలంగాణ వచ్చినాక ఎస్టీలందరూ ఎక్కువ మొత్తంలో ఒక దగ్గర రావడం వల్ల జనాభా పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పి మాట నిలబెట్టుకొని 10% రిజర్వేషన్ కూడా కల్పించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం మొండి చేయి చూపెడతా ఉంది. మనం చేసేది చేస్తా ఉన్నా గానీ కేంద్ర ప్రభుత్వం అన్నిటికీ నిరాకరిస్తా ఉంది. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నింటిలో కూడా రిజర్వేషన్ పాటించే విధంగా చొరవ తీస్తా ఉన్నారు. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా ఈ గ్రామ ఈ తాండాలు ఇంకా ఏ సమస్యలు ఉన్నా వాటి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన నాయకులు గారు మీరు గారు అందరు చక్కగా పనిచేస్తా ఉన్నారు. మీకు అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మన సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను కూడా ప్రభుత్వం వచ్చినాక అంతకుముందు ఎవరు పట్టించుకున్నారండి? సేవాలాల్ మహారాజ్ అంటే ఎవరో తెలియకుండానే కనుమరుగు చేసిండు, చరిత్రనే కనుమరుగు చేసిండు. కానీ తెలంగాణ వచ్చినాక మన గౌరవ ముఖ్యమంత్రి గారు సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను ఘనంగా మనకు సంవత్సరానికి జరిగే ఉత్సవం రోజు అందరిని కలిసి విందిచ్చి గొప్పగా ప్రభుత్వ పరంగా జరిపిస్తా ఉన్నాం. ఎంత అంటే మన సేవాలాల్ మహారాజ్ ఎంత గొప్పోడో ఆ గొప్ప వ్యక్తికి మనం గౌరవం ఇచ్చుకుంటా ఉన్నాం. అదేవిధంగా బంజారాభవన్ హైదరాబాద్ నగరంలో 5 ఎకరాలు ఇచ్చి బంజారాభవన్ కట్టుకున్నాం. అట్లనే మెదక్ లో కూడా 1 ఎకరం బంజారాభవన్ కోసం అని చెప్పి తాండావాసుల కోసం 1 ఎకరం కేటాయించడం జరిగింది. త్వరలోనే దానికి ఒక అక్కడ బిల్డింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన జిల్లాలో తాండవాసులు అందరు కలిపి ఒక భవనం ఉంటే, గిరిజన భవనం ఉంటే అక్కడ అందరు వచ్చినప్పుడు సామూహికంగా మీటింగ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మెదక్ లో కూడా ఒక మంచి ల్యాండ్ ప్రైమ్ ల్యాండ్ కూడా ఒక ఎకరం కేటాయించడం జరిగింది. అక్కడ కూడా ఒక భవనాన్ని తప్పకుండా త్వరలోనే ఏర్పాటు చేస్తాం. ఏదేమైనా కానీ మన తాండవాసులు అందరూ కూడా గర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా మన చదువు విషయంలో కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ విషయంలో కావచ్చు, రిజర్వేషన్ విషయంలో కావచ్చు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడంలో కావచ్చు, గౌరవ కేసీఆర్ గారికి ఒక అవగాహనతో ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నారు. రాబోయే కాలంలో తప్పకుండా ఏదైతే దళిత బంధు మాదిరిగా పెట్టామో రాబోయే కాలంలో ఎస్టీ బంధు కూడా పెట్టడానికి జన ఆర్థికంగా ఇబ్బంది రావడం వల్ల జన కరోనా లాంటి వ్యాధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం సహకరించకపోవడం కావచ్చు, వచ్చే నిధులను ఇవ్వకపోవడం కావచ్చు, 30,000 కోట్లు బాకున్నా మనకి ఇస్తలేరు, మోటార్ల దగ్గర మీటర్లు పెడితేనే ఇస్తామని చెప్పేసి ఒక కండిషన్ పెట్టిండ్రు. మన సార్ మాత్రం మోటార్ల కాడ మీటర్లు పెడితే మా వాళ్ళు బతకరు, మా రైతులకు ఇబ్బంది అవుతుంది, కరెంటు బిల్లు కట్టలేరు. కాబట్టి నీ 30,000 కోట్లద్దు, నీకు అతవద్దు, మాకు మోటార్ల కాడ మేము మీటర్లు పెట్టమని నిరాకరించడం వల్ల మనకు ఆ 30,000 కోట్లు కూడా కట్టుబెట్టిండ్రు వస్తలేదు. ఒకవేళ అవన్నీ వచ్చి ఉంటే మనం గిరిజన బంధు పెట్టుకుందాం, ఇంకా రకరకాల